Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీ సీనియర్లతో చంద్రబాబు అత్యవసర మీటింగ్. ఎందుకో తెలుసా? టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ సీనియర్లతో అత్యవసర సమావేశం పెట్టబోతున్నారా? తన పార్టీ పరిస్థితిపై ఆయన ఆవేదన చెందుతున్నారా? ఈ క్రమంలో వెంటనే ఏదో ఒకటి తేల్చేయాలి అని నిర్ణయించుకున్నారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో చంద్రబాబు హవా ఎలా ఉన్నప్పటికీ ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తోందనే అభిప్రాయం సీనియర్లలో కలుగుతోంది. దీంతో పార్టీలోని సీనియర్లకు జూనియర్లకు మధ్య కాస్త గ్యాప్ పెరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇక టీడీపీలో ఉండలేం అనే వారు పెరుగుతున్నారని, ఇలాంటి వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు. అధికార వైసీపీలోకి వెళ్ళినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికీ అక్కడ గంపలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే 2004 ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారో తెలియని ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా స్పష్టం చేస్తుండటంతో టీడీపీలో ఉన్న సీనియర్లు బీజేపీ వైపు చూస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు 2-3 రోజుల్లో పార్టీలో ఆది నుంచి తనతో పాటు నడిచిన సీనియర్లతో అత్యవసర సమావేశం పెట్టి విషయం తేల్చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. లోకేష్ వల్ల పార్టీలో ఎక్కువ గ్యాప్ ఏర్పడితే అది పార్టీకి ప్రమాదమని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక సీనియర్ల విషయానికి వస్తే, మేం చంద్రబాబు హయాంలో పనిచేయడానికి ఓకే, కానీ లోకేష్ చెబితే చేసేది లేదు అని కొందరు కరాఖండిగా చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు తమకు ఆప్షన్గా బీజేపీని ఎంచుకుంటున్నారని, ఈ క్రమంలో టీడీపీ హైకమాండ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. వైసీపీ సర్కారు స్పీడ్ పెంచడంతో టీడీపీ నేతలు ఇప్పటికే అల్లాడిపోతున్నారు. వరుస అరెస్టులు, జైళ్లు వంటివి నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీ కోసం ఎంత శ్రమించినా ఇలాంటి కష్టకాలంలో కూడా తమకు ఆపన్న హస్తం అందించడం లేదని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారు సహనం కోల్పోతున్నారు. అదే బీజేపీలోకి వెళితే కేసులు, అరెస్టులు ఉండవు కదా అనే భావన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాజాగా ఈ అత్యవసర సమావేశం నిర్ణయం తీసుకున్నారని, ఇలాంటి వారికి హితబోధ చేసి పార్టీలోనే ఉండేలా చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి 2-3 రోజుల్లో ఈ సమావేశం జరగడం అయితే ఖాయమని అంటున్నారు. ఇక ఈ సమావేశం ముఖాముఖి జరుగుతుందా, లేక జూమ్లో జరుగుతుందా, లేక అత్యంత రహస్యంగా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సమావేశం అయితే ఖాయం అని అంటున్నారు పరిశీలకులు.